ఇటువంటి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించగలుగుతారా అని చాలా మందికి సంశయం ఉండింది. వాటన్నిటినీ కూడా ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన తెలివితేటలతోటి దయార్థ హృదయంతో వాటన్నిటిని పటాపంచులు చేసేసారు. మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే ప్రమాణ స్వీకారం రోజే దుబారాన్ని తగ్గించి, మంత్రివర్గ సమావేశాలలో కానీ ఎక్కడైనా ప్రయాణాల్లో కానీ దుబారాన్ని తగ్గించి ప్రభుత్వ ఖర్చుని ఇదిగో ఇలా నడవాలి, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలని ప్రమాణ స్వీకారం రోజు మొదలు ఉంచుకొని అక్కడ నుంచి తను చెప్పినటువంటి నవరత్నాలని అమలు దిశగా అమ్మఒడి కానివ్వండి, మద్యపాన నిషేధం కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, డ్వాక్రా రుణాలు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, నవరత్నాలన్నింటినీ అమలు దిశగా ఆ రోజు సంతకాలు పెట్టడమే కాకుండా 2 నెలల్లోనే 19 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి జరిగిన పరిణామాలు చూసుకుంటే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతి జరిగింది చూసాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఈ 100 రోజులు జరిగిన పరిపాలనా విధానాన్ని ఒకసారి చూస్తే నిరుద్యోగ వృద్ధి కానివ్వండి, విద్యార్థులకు గ్రామ వాలంటీర్ల విషయంలో కానివ్వండి, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గ్రామ వాలంటీర్లుగా. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం అందే దిశగా ఈ యొక్క గ్రామ వాలంటీర్ ఎన్నుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే జన్మభూమి కమిటీలు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కనుసన్నల్లో నడిచిన ఆ జన్మభూమి కమిటీలకి విరుద్ధంగా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నిన్నటి వరకు వాళ్ళు పడ్డ బాధలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి ఒక చరిత్రకి చాలా ఎవరు ఊహించని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక సర్వీస్లో భాగంగా గ్రామ వాలంటీర్లు ఇవ్వడం అనేది ఒక చారిత్రక ఘట్టం అని చెప్పేసి అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 100 రోజులైన సందర్భాన అతన్ని ఘన విజయంతో గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ తరఫున కృతజ్ఞతలు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ మంత్రులు కానీ చెయ్యని విధంగా పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారని మా ప్రగాఢ నమ్మకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని సంపూర్ణంగా మద్దతు ఇప్పటికీ ఇంకా తెలుపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఇంతకు మించిన ఘన విజయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తారని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ మా వైఎస్ఆర్ పార్టీకి అండదండగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.